नारायण 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 हरे कृष्ण जगत्तुनु प्रकटिंपजेस्तुंदी प्रकृति पुरुषुडु कालमु अनेटुवंटि मूडु कूडा परब्रह्मैन नेने अयि उन्नानु परमेश्वरुडु संकल्पिंचि స్థితి అంతమయ్యే వరకు ఈ విశృతమైనటువంటి సృష్టి ముందు వెనక తరాల రూపంలో ఎల్లప్పుడూ సాగుతూ ఉంటుంది. గుణకార్యాలైన వివిధ దేహాలతో జన్మించే జీవుల భోగమే దీనికి ప్రయోజనమై ఉంది. లోకాల నానాత్వాన్ని తనలో ప్రకటించేటువంటి విరాట్ పురుషుణ్ణి కాలరూపుడైనటువంటి నేను ఆవరిస్తాను. అప్పుడు ఆయన లోకాలతో పాటు పంచభూతాలుగా విడిపోయి ప్రళయంలో లీనం కావటానికి యోగ్యుడవుతాడు. మరణధర్మం గల దేహము ఆహారమందు, ఆహారము విత్తులయందు, విత్తులు భూమియందు, భూమి గంధతన్మాత్రయందు లీనమవుతుంది. గంధతన్మాత్ర జలములయందు, జలములు తమ గుణమైనటువంటి రసమందు, రసము అగ్నియందు, అగ్ని రూపతన్మాత్రయందు లీనమవుతుంది. రూపతన్మాత్ర వాయువులోను, వాయువు స్పర్శతన్మాత్రయందు, స్పర్శతన్మాత్ర ఆకాశమందు, ఆకాశం శబ్దతన్మాత్రయందు, ఇంద్రియాలు తమ కారణాలైనటువంటి అధిష్టాన దేవతల రాజసహంకారంలోనూ లీనమవుతాయి. కారణదేవతలు తమను నియంత్రించే సమష్టి మనస్సులోను, మనస్సు సాత్వికాహంకారంలోను, శబ్ద తన్మాత్ర తామసాహంకారంలోను లీనమవుతాయి. సర్వసమర్థమైనటువంటి అహంకారము మహత్తత్వములో లీనమవుతుంది. సమష్టి క్రియా జ్ఞానశక్తుల సమూహమైన ఆ మహత్తత్వము తనకు కారణమైన సత్వాది గుణాలయందు, ఆ గుణాలు ప్రకృతి యందు, ఆ ప్రకృతి అవినాశి అయినటువంటి కాలమందు లీనమవుతాయి. కాలము మాయను ప్రవర్తిల్లజేసే ప్రాణస్వరూపుడైనటువంటి ఈశ్వరుడి యందు లయమవుతుంది. ఈశ్వరుడు పుట్టుక లేని పరమాత్మ అయినటువంటి నాయందు లయమవుతాడు. పరమాత్మ అద్వయం, తనయందే ఉండేది. అంటే పరమాత్మకు ఇక లయమనేది లేదు, అది నిత్య సత్యం, శాశ్వతం. పరమాత్మను ఉత్పత్తి ప్రళయాలకు అధిష్టానం అంటే ఆవధిగా మాత్రమే తెలుసుకోవాలి. సాక్షాత్తుగా పరమాత్మతత్వం తెలియబడదు. ఈ విధంగా అనుసంధానం చేసే వాడి మనస్సులో భేదం కారణంగా గల భ్రమ, సూర్యోదయమైన తరువాత ఆకాశంలో గల చీకటిలాగా నిలిచి ఉండదు. కార్యకారణాల తత్వము తెలిసిన నేను ఈ విధంగా ఉత్పత్తి ప్రళయ క్రమాల ద్వారా ఆత్మానాత్మ వివేక ప్రాకారాన్ని చెప్పాను. దీనివల్ల సంశయాలనే ముడులు విడిపోతాయి కదా. ఇంతటితో 11వ స్కందంలో 24వ అధ్యాయం సమాప్తమవుతుంది. ఇక 25వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మూడు గుణాల యొక్క వృత్తులను నిరూపించుట అనేటువంటి విషయం చెప్పబడింది. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ఉద్ధవ, ప్రాణులలో గుణాలు ఒకే విధంగా ఉండవు. వాటిలో ఏ గుణం వల్ల వ్యక్తి ఏ విధంగా అవుతాడో నేను చెబుతున్నాను. ఈ విషయాలను నువ్వు తెలుసుకో. అంతఃకేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, ద్వంద్వాలను సహించటము, వివేకము, తపస్సు, సత్యము, దయ, నిధిధ్యాసనము, సంతోషము, త్యాగము, కోరికలు లేకుండా ఉండటము, శ్రద్ధ, దానము, ఆత్మానందము, వినయము మొదలైనవి సత్వగుణం యొక్క లక్షణములై ఉన్నాయి. భోగాలయందు కోరిక, కర్మలు చేయటమందు ఆసక్తి, గర్వము, దురాశ, అవినయము, కోరికలు, భేదబుద్ధి, ఇంద్రియభోగము, గర్వము వల్ల కలిగినటువంటి ఉత్సాహము, కీర్తికాంక్ష, పరిహాసము, తన ప్రతిభను ప్రకటించుకోవటము, హఠంతో ప్రయత్నించటము అనేవి రజోగుణ లక్షణాలై ఉన్నాయి. కోపము, లోపము, అసత్య భాషణము, హింస, యాచన, డాంభికము, శ్రమ, కలహము, శోకము, మోహము,
దుఃఖము దైన్యము నిద్ర పేరాశ భయము సోమరితనము అనేవి తమోగుణ లక్షణాలే ఉన్నాయి. ఇవి క్రమంగా సత్వరజస్తమో గుణాల లక్షణాలు. ఇవి వీటిని చాలా వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటి కలయిక గురించి చెబుతాను విను. అహంకార మమకారాలను భావించే బుద్ధి గుణాల కలయిక వల్ల కలుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. మనస్సు శబ్దము మొదలైన విషయాలు ఇంద్రియాలు ప్రాణాపానాదులతో చేసే వ్యవహారం అనేవి కూడా గుణమిశ్రణం వల్లే కలుగుతాయి. ఎప్పుడైతే వ్యక్తి ధర్మార్థ కామాలయందు నిష్టను కలిగి ఉంటాడో అప్పుడే సత్వగుణము శ్రద్ధను రజోగుణము ఆసక్తిని తమోగుణము ధనప్రాప్తిని కలిగిస్తుంది. ఇటువంటి త్రివర్గనిష్ట గుణాల కలయికే అయి ఉంది. ఎప్పుడైతే వ్యక్తి ప్రవృత్తి రూపధర్మమందు నిష్టను కలిగి గృహస్థుడై స్వధర్మాన్ని అనుసరిస్తాడో అది నిశ్చయంగా గుణాల మిశ్రణమే అయి ఉంది. శమము దమము మొదలైన లక్షణాలు గల వ్యక్తి సత్వగుణ ప్రధానుడని కామన ఆశ మొదలైన లక్షణాలు గలవాడు రజోగుణ ప్రధానుడని క్రోధము సోమరితనము మొదలైన లక్షణాలు గలవాడు తమో గుణ ప్రధానుడని ఊహించాలి బాగా మనం. స్త్రీ లేదా పురుషుడు స్వధర్మాన్ని ఆచరిస్తూ నిష్కామ భక్తితో నన్ను సేవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి సత్వగుణ ప్రధానుడు లేదా ప్రధానురాలు అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి భోగాలను కోరుకొని తన ధర్మాన్ని ఆచరిస్తూ నన్ను సేవిస్తాడో అతడు రజోగుణ ప్రధానుడని తెలుసుకోవాలి. కానీ శత్రు సంహారము మొదలైన హింసను కోరుకొని నన్ను సేవించేవాడు తమోగుణ ప్రధానుడని గ్రహించాలి. సత్వరజస్తమో గుణాలు మనస్సునందు పుడతాయి కదా, అవి జీవుడికి మాత్రమే ఉన్నాయి నాకు కాదు. జీవుడు వాటి చేత పాంచభౌతికములైన దేహము మొదలైన వాటి యందు భార్యాపుత్రులు మొదలైన ఇతర ప్రాణులు యందు ఆసక్తిని పెంచుకొని గట్టిగా సంసారంలో బంధించబడుతున్నాడు. స్వచ్ఛము శాంతము అయినటువంటి సత్వగుణము సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది. అది ఎప్పుడైతే మిగిలిన రెండు గుణాలను త్రోసిపుచ్చుతుందో అప్పుడే వ్యక్తిలో ఆనందము ధర్మము జ్ఞానము శబదమాదులు ప్రకాశిస్తాయి. రజోగుణము ఆసక్తి భేదబుద్ధి ప్రవృత్తి స్వభావాలను కలిగిస్తుంది. అది ఎప్పుడైతే సత్వతమో గుణాలను జయిస్తుందో అప్పుడే వ్యక్తికి కీర్తి సంపదలతో పాటుగా దుఃఖము కర్మాసక్తి ఎక్కువైపోతాయి. తమో గుణము వివేకాన్ని పోగొట్టి సత్యాన్ని ఆవరించి సోమరితనాన్ని కలిగిస్తుంది. అది ఎప్పుడైతే సత్వరజోగుణాలను జయిస్తుందో అప్పుడే వ్యక్తికి శోకము మోహము నిద్ర హింస ఆశ అధికమవుతాయి. యదా చిత్తం ప్రసీదేత ఇంద్రియాణాం చ నివృతిః దేహే భయం మనోసంగం తత్సత్వం విద్ధిమత్పదం. సత్వగుణము నాకు నివాస స్థానమని తెలుసుకో. అది వృద్ధి చెందినప్పుడు చిత్తము ప్రసన్నమై ఇంద్రియాలు భోగాల నుండి మరణించబడతాయి. దేహమందు రోగభయము మనస్సులో ఆసక్తి దూరమవుతాయి. రజోగుణము యొక్క ఉద్రేకము గల వ్యక్తి కర్మాసక్తుడై వికారాన్ని పొందుతాడు. అతడి బుద్ధి ఎల్లప్పుడూ అంతటా చంచలం కలదై శాంతించదు. ఇంద్రియాలకు భోగాల నుండి విశ్రాంతి ఉండదు. వాడి దేహము అనారోగ్యానికి గురికాగా భ్రాంతమైన మనస్సు చంచలంగా ఉంటుందని తెలుసుకో.
తమో గుణము విజృంభించినప్పుడు బుద్ధికి వస్తు జ్ఞానము కలిగించే శక్తి మనస్సుకు సంకల్పించే శక్తి నశించి వ్యక్తి నిద్రలోకి జారుకుంటాడు నారాయణ 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 హరే కృష్ణ